నమస్తే, నా పేరు దిలీప్. వీఫై న్యూస్కి స్వాగతం. జగత్తుకు వెలుగునిచ్చే సూర్యభగవానుడు మీ జీవితాల్లో కూడా వెలుగు నింపి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వీఫై న్యూస్ తరఫున రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ వార్తల్లోని ప్రధాన అంశాలేంటో చూద్దాం. హృదయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముందు బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒక్కో విద్యార్థి దగ్గర సుమారు 100,000 పైగా ఫీజులు తీసుకుని కోచింగ్ సరిగ్గా ఇవ్వకపోగా ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాల్ టికెట్ కోసం గత నెల 15 రోజుల నుండి కాలేజ్ చుట్టూ తిరిగిన తమను పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ కంప్లైంట్ దే దియా తో బచ్చే అందా ఇది బోలు. कौन सा कॉलेज है ये? कहाँ पर है ये? హాల్ టికెట్ ఇయ్యాడే 1 మంత్ నుంచి వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఈ రోజు ఇస్తాను, రేపు ఇస్తాను, ఈ రోజు ఇస్తాను. నిన్న కూడా నా తమ్ముడు వచ్చి నేను కాల్ చేసి స్విచ్ ఆఫ్ చూపించింది, ఇంకా రెస్పాన్స్ ఇయ్యటే వాళ్ళు. అండ్ దే డోంట్ హ్యావ్ దిస్ అఫిడేషన్ ఫర్ ద బిఎడ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ద స్టూడెంట్స్ కరియర్. వీళ్ళకి బిఎడ్ పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వి డోంట్ నో దట్ దే హ్యావ్ ద పర్మిషన్ ఆర్ నాట్. వి ఎగ్జాక్ట్లీ డోంట్ నో. జస్ట్ నో వి గాట్ టు నో అబౌట్ దిస్. దే హావ్ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ బ్యాచ్ టుడే. వాళ్ళు ఇట్స్ ద ఫస్ట్ బ్యాచ్. ఓకే, వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. సో ఎవరికి తెలియదు ఇది రికగ్నైజేషన్ ఉందో లేదు. ఓన్లీ థింగ్ వీళ్ళకి రికగ్నైజేషన్ ఉంది, రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి అందరం జాయిన్ అయ్యాం ఇక్కడ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మాకు ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంటర్నల్స్ చేశారు, ప్రాక్టికల్స్ చేశారు, ఎవ్రీథింగ్ చేశారు. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ సేయింగ్ దాట్ స్టిల్ నౌ వి డిడ్ గాట్ ఎనీ కైండ్ ఆఫ్ హాల్ టికెట్స్. వై? యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడో హాల్ టికెట్స్ పంపించేస్తారు ఇఫ్ దే ఆర్ అఫిలియేటెడ్. ఇప్పటివరకు వాళ్ళు ఇంకా అఫిలియేటెడ్ అవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు 4th మనకు అఫిలియేషన్ వస్తుంది, 1 డేలో అయిపోతుంది. ఎలా అవుతుంది? హూ విల్ గివ్ యూ ద పర్మిషన్? టుడే వీఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్. ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు వరకు మాకు హాల్ టికెట్ లేదు. 4th మళ్ళీ ఎగ్జామ్ ఉంది, అప్పుడు హాల్ టికెట్స్ ఇస్తారన్నారు. ఎలా ఇస్తారు? బిఎడ్ కాలేజ్ అండి. ఇక్కడ స్టూడెంట్స్ బిఎడ్ కాలేజ్ చదివిన స్టూడెంట్ వల్ల ఈరోజు జరగాల్సిన ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళకి కోర్సు దాన్ని 40,000 ప్రతి ఒక్కరు అలా 40,000 చెల్లించడం జరిగింది. ఈ ఎగ్జామ్ మిస్ రావడం వల్ల మీరు నెక్స్ట్ ఎగ్జామ్ 4th ఉంది, ఆ ఎగ్జామ్ కూడా రాష్ట్రంలో రాయమని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. వాళ్ళు ఆందోళన చెందడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. తర్వాత కాలేజీ యాజమాన్యం కూడా మేము ఎగ్జామినేషన్ బ్రాంచ్తో మాట్లాడి తిరిగి 4th జరగాల్సిన ఎగ్జామ్స్ మీకు అటెండ్ అయ్యేలా చూస్తాం, హాల్ టికెట్ అయ్యేలా వచ్చేలా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఏంటి ఎగ్జామ్ మిస్ అయిందో దాన్ని తిరిగి సప్లిమెంటరీ ఎగ్జామ్, లేకపోతే మిస్ అయిన ఎగ్జామ్ తిరిగి 1 మంత్ లోపల ఎగ్జామ్ అటెండ్ చేస్తారు. దాంట్లో మీకు అటెండ్ అయ్యేలా చూస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలియదు. మాకు మాత్రం కాలేజ్ కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్లో ఉన్న విషయాల ప్రకారం మేము చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాలేజీ యజమాన్యం జరిగింది జరిగింది వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్. అక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అక్కడ స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఏం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏఎంవిఐ మధు పోలీస్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకోటి మీకు లేబర్ డిపార్ట్మెంట్లో కూడా కంపల్సరీ కంట్రోల్ చేసుకోవాలని హైలైన్స్ ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా అయినా కానీ లేబర్ డిపార్ట్మెంట్ అది కూడా ఇస్తున్నాను. అందరూ కూడా కంపల్సరీ ఆల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కంపల్సరీ అందరం కూడా మనం రోడ్డు మీద.
గౌతమ్ మోడల్ స్కూల్ అగపూరా బ్రాంచ్లో సైన్స్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఈ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులు చేసిన ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈరోజు మా గౌతమ్ మోడల్ స్కూల్ అగపూరా బ్రాంచ్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను. నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకి కాన్సెప్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. సైన్స్ ఎగ్జిబిషన్ అంటే ఒక సైన్స్ సబ్జెక్టే కాకుండా సైన్స్తో పాటు మిగిలిన సబ్జెక్టులో ఏది పిల్లలకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందో బుక్లో చెప్పడమే కాకుండా సబ్జెక్టులో ఏముందో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ పిల్లలు ఎక్స్పోజ్ అయ్యి చెప్పగలిగేటట్టుగా మేము ఈరోజు ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. ఆ కాన్సెప్ట్ పిల్లలకే కాకుండా పేరెంట్ కూడా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనం తయారు చేసి ఈరోజు ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. బట్ హానెస్ట్గా వితౌట్ పేరెంట్స్ కోఆపరేషన్ మేము ఈ రకంగా ఎగ్జిబిషన్ ఈరోజు ఇంత బాగా కండక్ట్ చేయలేము. తప్పకుండా నేను పేరెంట్స్ని ఈ విషయంలో కంగ్రాచులేట్ చేయాలి. వాళ్ళ కోఆపరేషన్తో వాళ్ళ సపోర్ట్తో ఈరోజు ఈ రకంగా చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేసాము. మన మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ పేరెంట్స్ కోఆపరేషన్. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు శ్రీ ఏకంబరేశ్వర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పనులు పంచారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ శ్రీధర్ గౌడ్, కరణ్ కోట్ ఎస్ఏ దామోదర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. గుడి నుంచి ఇస్తారు పనులు టెంపుల్ నుంచి బస్ నుంచి వచ్చింది పనులు వస్తున్నారు తొందరగా న్యాయం కావాలి. ఓకే సార్, తీసుకున్నాము తొందరగా. శ్రీ ఏకంబరి రామలింగ టెంపుల్ ట్రస్ట్ నుంచి తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పేషెంట్స్కి శ్రీ ఏకంబరి రామలింగ స్వామి ఆశీస్సులతో తొందరగా తగ్గి ఇంటికి వెళ్ళాలని ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. భాగస్వాములైనటువంటి మన శ్రీధర్ గౌడ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అండ్ ధన్యవాదాలు తెలియదు. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ పేషెంట్స్, రకరకాలుగా పేషెంట్స్ అయినటువంటి వాళ్లకు
ఏకామృత ట్రస్ట్ తరపు నుండి మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఫ్రూట్స్ పంచడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్ ని మంచిగా దేవుడు కనికరించాలని, మంచి కోరుకోవాలని, వాళ్ళని మంచి ఆరోగ్యవంతంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. మా ఏకం ట్రస్ట్ తరపు నుంచి ఇక్కడ పాల్గొన్న ఎస్ఐ దామోదర్ రెడ్డి సార్ గారు, సీనియర్ శ్రీధర్ గౌడ్ గారు, సతీష్ శివ గారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు తాండూరు జిల్లా ఆసుపత్రిలో ఏకాంబరి దేవస్థానం కమిటీ వాళ్ళు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వారు పేద పేషెంట్స్కి పనులను అందజేయడం జరిగింది. ఎట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎస్ఐ గారు మరియు మన సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయగలరని, అలాగే పేషెంట్స్కి కూడా ఎంత తొందరగా నయమైతే అంత మంచిది అని మేము దేవుడిని ప్రార్థన చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారసులు జరుగుతున్నాయి. ఉట్నూరులో ఆటో డ్రైవర్లు వాహనదారులకు ఎస్ఐ సుబారో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ ధరి హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ఖచ్చితంగా టూ వీలర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే మనకి ఉపయోగం ఏముంటుంది, మన ఏమన్నా కింద పడ్డప్పుడు మన హెడ్ ఇంజురీ కాకుండా మన ప్రాణాలను సేవ్ చేస్తుంది. అవునా? మీరందరూ తప్పకుండా హెల్మెట్ వాడతారా? టూ వీలర్ పోయేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ఉండాలి. నెక్స్ట్ అప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ లేక చాలామంది వాళ్ళ లైఫ్ కోల్పోతూ ఉంటుంది. మనం నమ్ముకొని ఇవ్వకొని ఖచ్చితంగా మీరు సీట్ బెల్ట్ కూడా ధరించాలి. ఫోర్ వీలర్ ఎవరైనా కార్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి. అట్లనే మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద, మన స్పెషల్గా ఇక్కడ ఉట్నూరులో చాలా సెల్ ఫోన్ డ్రైవింగ్ కంపల్సరీ కనిపించవద్దు నాకు మన ఏరియాలో. ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే ఎంత తెలుసా? ఫైన్ 1000 రూపీస్ ఫైన్. మీరు పొద్దునంతా కష్టపడ్డంతా కూడా ఒక ఫైన్తోని వేస్ట్ అయిపోతుంది, మీరు చేసిన శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. డ్రైవింగ్ చేయొద్దు. కావాలంటే ఫోన్ వస్తే కొంచెం పక్కకు పోయి ఆపుకొని మాట్లాడండి, ఎందుకంటే అంత ఎమర్జెన్సీ ఉంటుంది మనకి. ఏమి ఉండదు కదా ఎమర్జెన్సీ, ఒక నిమిషం ఆగి పక్కగా మాట్లాడుకుంటే. రోడ్డు మీద పెట్టబడి ఇక్కడ అసలే బాగా ట్రాఫిక్, వేరే ఏదో చిన్న పల్లెటూరు అంటే కొంచెం నడుస్తాయి కానీ ఇక్కడ హెవీ ట్రాఫిక్ కాబట్టి కంపల్సరీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు అండి దయచేసి. దానివల్ల మీ ప్రాణాలు పోతాయి, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, యాక్సిడెంట్ల వల్ల. ప్లస్ మీకు మా చట్టాలు కూడా కఠినంగా అమలు చేయబడతాయి ఇక్కడ ఉట్నూరులో. సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే 1000 రూపీస్ మీకు ఫైన్ పడుతుంది. మీరు పొద్దున నుంచి సాయంత్రం దాకా కష్టం అంతా వేస్ట్ అయిపోతారు. అందరు రూల్స్ పాటిస్తారా? ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటిస్తారా? తప్పకుండా. ఓకే. ఖమ్మం జిల్లా మదిరా మండలం రాయపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను కడతీర్చాడు. కుటుంబ కలహాలతో దంపతులు విరోధులుగా మారి భార్యను భర్త హత్య చేసిన సంఘటన నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని సీఏ వేణుమాధవ్, ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. రాయపట్నం గ్రామంలో తేళ్ళ వెంకటప్రసాద్ అనే వ్యక్తి తన భార్యను అనుమానంతో హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారంతో మేము సీన్ సందర్శించడం. ఇంతకుముందు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండేటి ఇప్పుడే సీన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పేర్ల ప్రసాద్. Yeah.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మల్లికార్జున ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శోభారెడ్డిలో జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు చక్కని విద్యను అభ్యసిస్తూ తమ ఉజ్వల భవిష్యత్తును దిద్దుకోవాలని, భావి భారత పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని బసవరాజ్ కోరారు. విద్యార్థులతో శ్రీ మల్లికార్జున స్కూల్ దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. దానికి అందరికీ తల్లిదండ్రులైనటువంటి మీ అందరికీ తెలుసు, మంచిగా చదువు ఏ పాఠశాలలో అయితే సక్రమంగా విలువలతో కూడినటువంటి విద్య మంచి పౌరులుగా తయారు చేయడానికి అవసరమైనటువంటి శిక్షణ విద్యార్థుల్లో కలిగజేస్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కలిగజేసినటువంటి స్కూల్లో. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని వి5 న్యూస్ జనమంత జర్నలిస్టులు ప్రజలంతా పాత్రికేయండి.